సర్ప్రైజెస్ ఉన్నాయి పిల్లలు. సర్ప్రైజెస్ అంటే మీ ముఖాలు చూడండి ఎంత బ్రైట్ అయిపోతున్నాయో. జాయ్ అండ్ రూత్, ప్రైజ్ లార్డ్. అందరికి కూడా ప్రైజ్ లార్డ్. మరి సర్ప్రైజెస్ ఏంటి అన్ని చూడడానికి మరి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నామంటే మనం మన సండే స్కూల్ స్టార్ట్ చేసుకోవాలి కదా. స్టార్ట్ చేసుకుందామా? ఓకే, స్టార్ట్ చేసేసుకుందాం పిల్లలు. వెరీ గుడ్, సూపర్. మన మధ్యలో పావని అక్క ఉన్నారు, అక్క ప్రార్థన చేస్తారు, ప్రారంభ ప్రార్థన చేస్తారు. సో వి విల్ స్టార్ట్ సండే స్కూల్. ఓకే పిల్లలు, కమ్ టు యువర్ పొజిషన్. అందరు కూడా పొజిషన్స్ అనగానే వెంటనే మూకలించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోవాలి. అందరు కూడా కళ్ళు మూసుకోవాలి. ఎస్ అక్క, పావని అక్క. అక్క ఇంకో విషయం అక్క, విలియం వాళ్ళ మదర్ గురించి కూడా ప్రేయర్ చేయండి అక్క. కొంచెం అనారోగ్యంగా ఉన్నారంట అక్క. అలాగే నిమ్మి అక్క, శ్యామల. ప్రైజ్ లార్డ్ అందరికి. క్లోజ్ సడన్ ప్రేయర్ చేసుకుందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఎవరు కడతారు? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవైన తండ్రి, ఏసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, నమస్కారములు, స్థుతులు, స్తోత్రములు, ప్రణతులు, వినతులు, సంస్థతులు చెల్లించుకున్నాము తండ్రి. గడిచిన కాలం అంతయు కూడా ప్రభా మీ కృపలో, మీ రెక్కల చాటిన, మీ చల్లని నీడలో దేవ అయా మమ్మల్ని అందరినీ దాచి కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి ప్రభ. ఏ వైరస్, ఏ బలహీనత ఏది మా దరి చేరకుండా ప్రభా నాయన అయ్యా ఎంతగానో మాకు తోడై నడిపించిన దేవుడిగా ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. బలహీనమైన సమయంలో మా యొక్క వెన్నుతటి నడిపించావు, మీకు వందనాలు తండ్రి. మీరు ఆశ్చర్యాలు జరిగించే దేవుడు ప్రభా, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు నాయన. ప్రతి దినము కూడా ప్రభా నాయన సాయంకాల సమయంలో మా బిడ్డలందరితో కలిసి ప్రభా మీ పాఠశాలకి వచ్చి మీలో ఆనందించడానికి నాయన, మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, గణపరచడానికి నాయన ప్రతి దినం ఎన్నో అంశాలు నాయన, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవడానికి ప్రభా అయా మీరు మా ఎడల చూపిస్తున్న కృపంతటిని బట్టి, ప్రేమంతటిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా చిన్న బిడ్డలైన వారందరూ కూడా నాయన స్కూల్స్ కి వెళ్తున్నారు, వస్తూ ఉన్నారు ప్రభా. వారితో మీరు ఉన్నారు, మీ కృప తోడుగా ఉంచారు, మీకు వందనాలు నాయన. ఏ వైరస్ బిడ్డల దరి చేరకుండా సహాయం చేయండి. బిడ్డలందరూ కూడా చక్కగా చదువుకుని ప్రభా నాయన స్కూల్ నుంచి రాగానే దేవా అయా సకాలంలో ప్రభా యొక్క జూమ్ మీటింగ్ అటెండ్ అవడానికి సహాయం చేయండి. ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు ఆశ కలిగి ఉన్నారు ప్రభా. ఎంతో మంది బిడ్డలు రాలేకపోతున్నారని బాధపడుచున్నారు ప్రభా. అయ్యా వారి బాధని ఎరిగిన దేవుడివే ప్రభా. వారిని కూడా మీ సన్నిధిలోనికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టమని ప్రతిమాలుకున్నాము తండ్రి. అయ్యా తండ్రి ఇదిగో యొక్క జూమ్ మీటింగ్ ను ప్రభా నాయన తండ్రి మాకు బహుమానంగా ఇచ్చిన జోషి అనగాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అన్నగారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. ఇంకా నాయన బలమైన పరిచయం మీరు అన్నగారి ద్వారా జరిగించుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మా ముందు నడిపిస్తున్న శాలయమయ్య గారిని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా ఆ గారి ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. మీ పని నిమిత్తమే ప్రభా అనేక ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు దేవ అయ్యా అనేక మందికి సువార్త చెప్పడానికి సహాయం చేయండి ప్రభా. మీ ఆత్మతో నింపండి, అభిషేకించుకోనండి ప్రభా. రాకపోకలేందు మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా నిర్మలతని శ్యామలతని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఎంతో బలహీనంగా వారు ఉంటున్నారు ప్రభా. అయినప్పటికీ కూడా తండ్రి మీ పనిలో ప్రభా నాయన ఇది ఆగకూడదు, ఆపకూడదు అని ప్రభా ఎంతో నాయన తండ్రి ముందుకు తీసుకువెళ్తూ ప్రభా నాయన వారు ఎంతో ప్రయాసపడుచున్నారు ప్రభా. అయ్యా దాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా వారి ఇరువురికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎవరి బిడ్డలనైనా మీ మెనేతని బట్టి ప్రభా, ప్రజ్వలాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఎవరంలో ప్రభా వారి యొక్క చదువులు చదువుకుంటూ కూడా ప్రభా మీ పని కొరకు వారు ప్రయాసపడుచున్నారు ప్రభా. ఎంతో మంది చిన్న బిడ్డల్ని ప్రభా మీ మార్గంలో నడిపిస్తున్నారు ప్రభా. వారిని మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీకు వందనాలు. ఈ సమయంలో నైనా తండ్రి విలియం వారి తల్లి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎంతో బలహీనంగా వారి తల్లి గారు ఉన్నారని బిడ్డలు చెప్పి ఉన్నారు ప్రభా. అయా మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. అయా తండ్రి సంపూర్ణ శక్తిని నాయన తండ్రి తల్లి గారికి దయచేయండి ప్రభా. మంచి ఆరోగ్యము దయచేయండి. బలహీనత ఆవృత్తులు దూరపరిచి వేయండి నాయన. మీ రక్తధారలు నాయన తండ్రి ఆ యొక్క తల్లి గారిపై ప్రోక్షించండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యము విడుదలలో దయచేయండి తండ్రి. మళ్ళా గొప్ప సాక్ష్యములు నాయన విలియం బాబు చెప్పాలి ప్రభా. అయా దాని కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి.
నీకు వందనాలు. ఈ యొక్క జూమ్ మీటింగ్ ని నాయన ఈ దినం మేము ప్రారంభించకపోతున్నాము తండ్రి. ప్రారంభం నుంచి నాయన ముగింపు వరకు కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. బిడ్డల హోమ్వర్క్స్ విషయంలో మీరు మహిమను పొందండి తండ్రి. యాక్టివిటీ విషయంలో నాయన ఈ దినాన లెసన్ విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి. బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభా. ఏ పని చేసినా ఈ జూమ్ లో ప్రభా అయ్యా ప్రతి దానిని బట్టి మీకు మాత్రమే మహిమను రావాలని నాయన. అయ్యా తండ్రి నా ఈ చిన్న ప్రార్థన ప్రభా మీ పాద సన్నిధిలో పెట్టుకుంటు మా ప్రభును మా ప్రియ రక్షకుడు యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఓకే సూపర్ పిల్లలు, వండర్ఫుల్. పావని యొక్క పిల్లలు అయితే ఇంకా సూపర్, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. ఓకే ఇది ఏ సమయము, ఏ సమయం పిల్లలు? యాక్షన్ సాంగ్ కదా. చర్చ్ లో మనకి సంఘాల్లో మనకి ఆరాధన సమయం ఉంటుంది మొదటిగా కదా. అందరూ కూడా ఆరాధన సమయానికల్లా చర్చ్ లో గ్యాదర్ అయిపోతాం. అలాగే సండే స్కూల్లో కూడా ఇది ఆరాధన సమయం కదా పిల్లలు. దేవుణ్ణి స్తుతించుట ఆరాధించుట మనం నేర్చుకోవాలి. అంటే చిన్నపిల్లలుగా ఉన్న మనము మనం మన హృదయానుసారంగా దేవుని ఆరాధించటానికి మనకి పాటలున్నాయి. పాటలు మనం నేర్చుకుంటూ యాక్షన్ సాంగ్ చేస్తూ దేవుని మహిమపరుద్దాం. ఓకేనా పిల్లలు, రెడీగా ఉన్నారా మరి? ఓకే, మీకు భరతనాట్యం లేదా కూచిపుడి ఏమైనా వచ్చా? ఎవరికైనా వచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు మీరు మీ వీడియోస్ ఓపెన్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకోవట్లేదు. జాయిన్ లిల్లీ, ఏంజెల్, విలియం, ఓపెన్ చేసుకోవాలి. ఎస్ ఓకే. ఎవరికైనా భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఏమైనా వచ్చా? ఎవరికైనా వచ్చా? సోనికా వచ్చా నీకు? రాదా సెలీనా నీకు వచ్చా? అక్క నాకు యూకేజీలో భరతనాట్యం నేర్పించరాక కొంచెం. అయ్యో బాబాయ్, అయితే నువ్వే అన్నమాట. ఇంకా సూపర్ నానా, వండర్ఫుల్. ఓకే ఓకే, ఎస్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా, వెరీ గుడ్, సూపర్. అయితే నేను భరతనాట్యం కూచిపూడి ఏమి నేర్చుకోలేదు పిల్లలు, కానీ దేవుని పాటకి ఏదో ఒక రూపం ఇద్దామని చెప్పి చిన్నగా ట్రై చేశాను. అది ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కూడా, ఇప్పుడు కూడా చేద్దామా? మరి క్లాసికల్ డాన్స్ చేద్దామా? వచ్చేదైతే మరి ఆయన రెండవ రాకడయు
ఓకే పిల్లలు కట్ అయిపోయిన పాట కదా పర్వాలేదు ఇంకోసారి చేసేద్దాం ఓకేనా బాగుందా పాట నచ్చిందా మీరు కూడా భలే భలేగా చేస్తారు పిల్లలు మీకు కూడా టాలెంట్ ఉంది ఓ సూపర్ మనం కూడా ఈ టాలెంట్ ని మనం ఏదో ఒక రకంగా పాడేసుకుందాం పిల్లలు ఓకేనా మీకు కూడా ఛాన్స్ ఉంది యాక్షన్ సాంగ్ కంపోజ్ చేసుకోవడానికి మీకు ఇచ్చినప్పుడు ఎంత బాగా కంపోజ్ చేశారో సూపర్ గా కంపోజ్ చేశాను నాకే కాదు పిల్లలు మీకు కూడా టాలెంట్ ఉంది కాబట్టి అందరం కలిసి ఏకభవించి అందరం మనకి ఏదైతే వచ్చాయో అదే యూజ్ చేసుకొని మనకు వచ్చినంత వరకు మనం చేద్దాం పిల్లలు కేవలం దేవుని మహిమ కొరకు చేద్దాం ఓకేనా వండర్ వండర్ఫుల్ వచ్చింది మరి చేద్దాం చూద్దామా నేర్చుకుంటున్నారా మరి కొత్త పాటలు నిన్న కూడా నేర్చుకున్నాం కదా నిన్న ఏ పాట నేర్చుకున్నాం మనం ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి నిన్న మనం ఏం నేర్చుకున్నాం ఏ ఉపమానం అమ్మ పిల్లలు మళ్ళీ గ్రూప్ లో చూస్తే జ్ఞాపకం వచ్చేది
గ్రూప్ లో చూడట్లేదు మళ్ళీ చెప్పడానికి ఆటోమేటిక్ జ్ఞాపకం రాదు కూడా తన కొడుకు ఫస్ట్ కొడుకుని పిలిచి నువ్వు వైన్ వైన్ గార్డెన్ దగ్గరికి వెళ్ళి నువ్వు వైన్ అక్కడ వర్క్ చేయంటారక్క నేను ఎదను అన్న కొడుకే వస్తాడక్క ఇంకోసారి తండ్రి ఇంకో కుమారుని పిలిస్తే అప్పుడు తను వెళ్తాను అంటాడక్క అప్పుడు అయినా కానీ తను వెళ్ళాడక్క కదా నువ్వేం నేర్చుకున్నావు ఈ ఉపమానం నుంచి దేవుడు నీతో ఏం మాట్లాడాడు మనం ఎప్పుడు ఒబే చేయాలక్క అక్కడ మాట్లాడుతున్న ఎవరు అంటే పెద్దవాళ్ళు ఎవరైనా మనకి ఏమని చెప్తున్నారంటే అది దేవుని మాటదే పిల్లలు దేవుడు ఏది చెప్తే అది చేయాలి కాబట్టి మనం దేవునికి లోబడి ఉండాలి ఇక్కడ జూమ్ సండే స్కూల్కి వచ్చినప్పుడు అందరితో కలిసి మేము మనందరం యాక్షన్ సాంగ్ చేద్దాం పిల్లలు రండి వీడియోస్ ఓపెన్ చేసుకోండి అంతే కానీ మీరు వీడియోస్ ఓపెన్ చేసుకో ప్రతిరోజు చెప్తున్నాం కదా మేము మన దేవుని మాటలు వినే బిడ్డలుగా ఉన్నారా మరి మీరు ఉన్నారా నేనా ఉన్నారంటున్నారా లేదంటున్నారా ప్రజలక్క మీరేమంటారక్క ఎవరు వీడియోస్ ఆన్ చేసుకోవట్లేదు కాబట్టి రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఒబే చేయలేని పిల్లలే అయ్యో అక్క కూడా ఒబే చేయట్లేదు అంటున్నారు పిల్లలు అక్క చేసినా మీరేమంటున్నారు మీరు అంతే అయితే నేను సపోర్ట్ చేస్తా పిల్లలకి పాపం పిల్లలు పిల్లలు పార్టీ ఏం చేస్తాం మరి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటది మరి ఏం చేస్తాం చిన్న పిల్లలం కదా మేము మరి అప్పుడు చేయాలనిపిస్తావే కొంతసేపు అయిసేది చేయకూడదులే అని బద్దకం వస్తారు చిన్న పిల్లల దగ్గర నుంచే దేవుడు చూస్తాడక్క మంచి విషయాలు మంచిగా ఉంటే పిల్లలు ఇప్పటి నుంచే ఎదుగుతాయి మంచి విషయాలుగా ఉంటే పిల్లలు అన్నిట్లో బ్లెస్ అవుతారు కాబట్టి ఇప్పటి నుంచే నేర్చుకోవాలి కదక్క ఇక్కడ నుంచి అలా ఉందామా పిల్లలు మనందరం కూడా చెప్పిన మాట విందామా సరే వెంటనే ఎప్పుడు చెప్పినా వెంటనే విందాం పిల్లలు సరేనా ఏది చేయమంటే అది చేసేద్దాం నిన్నటి ఉపమానం నుంచి మనము ఇది నేర్చుకున్నాం కదా అయితే ఇవాళ కూడా మనకి ఒక ఉపమానము నేర్పిస్తుంది పిల్లలు ఒక మంచి విషయాన్ని నేర్పిస్తుంది ఈ ఉపమానం గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను ఓకేనా మత్తయి సువార్త 13:24-30 వరకు యేసయ్య ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపమానం చెబుతూ ఈ విధంగా మనకి నేర్పిస్తున్నాడు చూడండి ఒక రోజు కొంతమంది వర్కర్స్ అంట ఒక పొలానికి వెళ్ళి ఇలా చెల్లి పొలంలో ఏంటి కొన్ని గోధుమలు కొన్ని పంటలు పండించడానికి వెళ్ళారంట అయితే వీళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళు వెళ్ళి గోధుమ పంటలు పండించి వచ్చి అంత అన్ని పండ్లని చూసుకొని వచ్చేసారు అయితే ఈ పంటలని పండిన దగ్గర కొన్ని రోజులు అయిన తర్వాత కొంతమంది శత్రువులు వచ్చి కొన్ని గురుగులను చెల్లేశారు గురుగులు అంటే పిచ్చి పిచ్చి విత్తనాలు పిల్లలు మంచి విత్తనాలు కావు అని పాడు చేసేస్తే పొలాన్ని ఓకేనా ఈ శత్రువులు ఏం చేశారంటే వచ్చి ఆ గురుగులన్నింటినీ ఈ పొలాల్లో ఈ పంటల్లో చెల్లేశారు నానా వినాలి ఓకే ఇవన్నీ చెల్లిశారు చెల్లినప్పుడు ఇవన్నీ కూడా మంచిగా పండే ఈ పొలాలన్నీ కూడా పంటలన్నీ కూడా మంచి పండుతున్నాయి కానీ గురుగులు కూడా వాటితో పాటు పెరుగుతున్నాయి పిల్లలు పెరిగింది చూసాం మనందరు పని వాళ్ళందరు చూసి అయ్యయ్యో ఇక్కడ గురుగులు కూడా పెరిగిపోతున్నాయి ఏం చేయాలి అన్నప్పుడు అక్కడ ఉన్న యజమాని ఉన్నాడు కదా ఓనర్ అంటాడు వాటితో పాటే పండించండి నో ప్రాబ్లం మనం ఏం చేద్దామంటే ద టైం వచ్చినప్పుడు హార్వెస్ట్ టైం వచ్చినప్పుడు పంటలు పండించి అంత అయిపోయిన తర్వాత కోతకాల పండగ అంటాం కదా మనము హార్వెస్ట్ ఫెస్టివల్ చేసుకుంటాం కదా ఆ విధంగానే హార్వెస్ట్ టైం కోతకాల టైం అన్ని కూడా మనము సిద్ధపరిచేస్తాం గోధుమలన్నిటి కూడా మనం తీసేసుకుందాం కురుగులన్నిటినీ మనం కాల్చివేద్దాం అని ఆ యజమాని అన్నాడు పిల్లలు ఇక్కడ ఎవరైతే విత్తుతున్నారో
అది ఏసయ్య. ఏసయ్య వచ్చి ఈ విత్తనాలన్నింటిని విత్తుతున్నారు పిల్లలు. విత్తినప్పుడు గోధుమలు అన్ని పండాయి కదా, గోధుమలు ఎంత చక్కగా పండాయో. అవి గోధుమలనుగా మనం అంటే దేవుని మాటకు లోబడి దేవుని వాక్యమును అనుసరించి నడుచువారు గోధుమలన్నీ పంటలుగా చక్కగా పండిన వారుగా మనం తీసుకుందాం. ఏసయ్య మాటలన్నీ ఇలా పంచుతున్నారు. సో గోధుమలన్నీ వారిని అన్నింటినీ కూడా ఒబే చేసి వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వాసులుగా ఉన్నారు. అయితే శత్రువులు ఉన్నారు కదా, శత్రువులు అందరూ కూడా సాతాను గారు. సాతాను కూడా వచ్చి ఏం చేశాడు, పురుగులన్నీ చెల్లేశారు. గురుగులను చెందినప్పుడు వాటిని అన్ని గురుగులన్నీ కొన్ని కాలం వరకు పెరిగాయి. ఎంత అయిపోయిన తర్వాత హార్వెస్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళన్నింటినీ సపరేట్ చేశారు కదా, గురుగులన్నీ సపరేట్ చేశారు. ఈ గురుగులన్నీ గోధుమలన్నీ గురుగులను సపరేట్ చేశారు. గురుగులన్నింటినీ తీసుకెళ్ళి బర్న్ చేసేసారు, కాల్ చేశారు. అంటే ఈ గురుగులు అనగా ఎవరు, దేవుని మాటకి లోబడని వాళ్ళు, సాతాన్ మాట వినేవారు గురుగులు. వాళ్ళందరూ నరకంలో పడిపోయేవారు పిల్లలు. నరకంలో పడి ఉన్నారు, గురుగులన్నింటినీ కాల్ చేస్తారు కదా. అలా అంటే మనం మాటలు వినకపోతే, దేవుని మాటలు వినకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, నరకాగ్నిలో వెళ్తాం. సో మీరు ఎవరి మాట వింటారు పిల్లలు, దేవుని మాట వింటారా సాతాన్ మాట వింటారా, చూద్దామా. అది పాటల్లోనే మనం నేర్చుకుందాం ఇంకా చాలా విషయాలు. చిన్న విషయాలు మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా, పాటలు ఇంకా చాలా విషయాలు నేర్చుకుందాం. అలాగే ఒక యానిమల్ వచ్చి మనతో మాట్లాడబోతుంది పిల్లలు, ఆ యానిమల్ ఏంటో మీరు పాట చూసిన తర్వాత నాతో చెప్పండి. ఓకేనా, హియర్ గో విత్ సాంగ్. ఏసయ్య చెప్పిన ఈ ఉపమానం జాగ్రత్తగా వినండి. ఒక మనుషుడు తన పొలంలో మంచి విత్తనాలే విత్తుకున్నాడు. అయితే ఒకరోజు అతని శత్రువులు రహస్యంగా ఆ పొలంలో పడి గురుగులు జల్లి పారిపోయారు. యజమానుడు వారితో ఇలా అన్నాడు, వద్దు వద్దు, గురుగులతో పాటు గోధుమలు కూడా పొరపాటును పెరికివేస్తారేమో. కోతకాలం వరకు వేచి ఉండండి, వాటిని కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో గురుగులను పోగు చేసి కాల్చివేద్దాం, గోధుమలన్నింటినీ దాచుకుందాం. యేసుక్రీస్తు మాటల చొప్పున మారు మనస్సు పొంది మరలా జన్మించిన వారే మంచి గోధుమలు. మరి మీరు గోధుమలా లేక గురుగులా?
ఏంటి నాన్న బిలియం అన్మ్యూట్ అన్మ్యూట్ అక్క యానిమల్ అడిగా కదా అక్క క్యాట్ అక్క ఈరోజు డౌట్ లేదులే అది క్యాటే నిన్న జరిగిన మిస్టేక్ ఈరోజు జరగదు అది ఎలుకలా లేదు అది డాగ్ లాగా లేదు సో ఇట్ ఇస్ అ క్యాట్ ఓకే అమ్మ నిన్న ఏం జరిగిందో క్లారిఫికేషన్ ఇస్తాను yes uncle యాక్చువల్ గా ఆ మనం ఈ యానిమేట్ చేసేటప్పుడు రకరకాల టీత్ సెట్లు ఉంటాయి అన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ సెట్స్ పళ్ళ సెట్లు ఉంటాయి నేనేం చేశానంటే సరదాగా ఎలక పళ్ళు పెట్టాను కావాలని ఆ దానికి ఎలక పళ్ళు పెట్టేసరికి పళ్ళు చూస్తే ఎలకలాగా ముఖం అంతా కుక్కలా కనిపి పాపం మన వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయ్యారు ముఖ్యంగా టీచర్ అమ్మ గారు కన్ఫ్యూజ్ అయ్యారు నిన్న మిగతా వాటికి అటువంటి కన్ఫ్యూజన్ లేదురే అమ్మా కాబట్టి ఈజీగా చెప్పగలరు అంతేనా ఓకే పిల్లలు అంతేనా అంతే అంతే అంకుల్ రైట్ రైట్ ఓకే థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే రైట్ అమ్మా రైట్ మిన్నీ అక్క ఈరోజు కన్ఫ్యూజన్ లేదంటలే సేఫ్ పిల్లలు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు సో వెరీ గుడ్ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఫైన్ మరి హోంవర్క్స్ చెక్కింగ్కి వచ్చేస్తున్నా మీ హోంవర్క్స్ మీ దగ్గర ఉంచుకోండి టకా టకా స్పాట్లైట్ చేస్తాం చక్కా చక్కా చూపించేయండి ఓకే ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ తల్లి అక్క మెమరీ వర్స్ అక్క వెరీ గుడ్ చెల్లి ఎక్కడా చెల్లిది రాదంట అక్క అదే ఎందుకు రాదు ఏమో కొన్ని కొన్నిసార్లు వస్తా అంటది కొన్ని కొన్నిసార్లు రానంటుంది అంటే చిన్న వాళ్ళతో ఏం పడలేము సో ప్రేయర్ చేస్తూ ఉండు చెల్లి కోసం ఏంటమ్మా చెల్లెలతో పడలేము అంటున్నావు అక్క చూసారా అవునంట అన్నయ్య కూడా పడుతున్నాం కాబట్టి మాకు తెలుసు అక్క ఏంటి ఏంటి చూడు ఏంటి చిన్న వాళ్ళతో పడట్లే పోతున్నారంటే ఒకటి వేసే చూసారా మీరు వేసినా కూడా చూస్తాం చూస్తాం చిన్నపిల్లలు అంటే మీరు ఏంటి మా చిన్న వాళ్ళని పట్టుకుని అలా అంటున్నారా చెప్తాం చూడు మా చిన్న వాళ్ళు చాలా హీరోస్ లా ఉంటారు చూద్దామా మరి సరేనా చూద్దాం ముందు ముందు ఉన్నారుగా ఇంకా చాలా మంది చూద్దాం చూడండి అక్క చక్కగా వచ్చి కూర్చుంది చెల్లి రావట్లేదంట మరి ఏమంటారు చెప్పండి అంతే పెద్దోళ్ళు బెస్ట్ ఎప్పటికైనా వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు చూడు వస్తది అలంకృత ఏది ఆహ్లాదిత అదిగో మా హీరో వచ్చేసింది ప్రైజీ గుడ్ గర్ల్ ప్రైజ్ దాట్ చూసా పిల్లగానే ఎంత చక్కగా వచ్చిందో మరి మా చిన్న పిల్లలు చూడండి నాకు ఎంత చక్కగా వచ్చి కూర్చుందో పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఎందుకున్నారు చిన్న పిల్లలు ఎంత కదా మరి చూపించేయండి అలా ఇది ఆహ్లాదిత చక్కగా పట్టుకున్నాను నీ షీట్ చక్క పట్టుకో ఎంత అందంగా ఉన్నావు నువ్వు ఇప్పుడు అట్లా పట్టుకుంటే పైన ఒక చెయ్య క్రింద ఒక చెయ్య పెట్టు ఎంత అందంగా ఉన్నావు వెరీ గుడ్ సో చెప్పి నాన్న సూపర్ సూపర్ గా ఉంది చెప్పండి నాన్న వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నానా అనే క్లాప్స్ కొట్టేసుకుంటుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ తల్లి ఏం చేస్తాం ఈ అక్కలు ఏం చేస్తున్నారు మరి మమ్మల్ని అలా అంటుంటే మేము ఎప్పుడు ఫస్ట్ మేము శభాష్ అనుకోలేండి అక్క సరే సరే వెరీ గుడ్ అబ్బా శభాష్ అంత వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ వండర్ఫుల్ నాన్న ఏమంటే మేనేజర్ అక్క మేనేజర్ అక్క 3
అన్నట్లయితే చెమక్కలేదు ఇద్దరిది. For God so, for God so loved the world, John 16:3. For God so loved the world, John 3:16. Okay, very good, Anna. God bless you. Okay, Anna. Okay. Next. Hi, Charles. Tell me, okay. Somebody was watching that. Praise the Lord, Akka. Somebody was skipping. Emily. Super good, Anna. దేవుడు అందరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాన్న సువార్త 3:16. ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ లార్డ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord. Okay. For God so loved the world. John 3rd chapter 16th verse. Praise the Lord, Akka. Very good. Praise the Lord. Selena Queen. Praise the Lord. Praise the Lord. Pray book, Akka. Okay. Mama, Akka. బాబా వండర్ఫుల్ నాన్న, చాలా బాగా డ్రా చేస్తున్నా. గాడ్ బ్లెస్ యు అమ్మ. చాలా బాగుంది. నేను వేసాను అక్క. నువ్వే వేసుకున్నావా? చాలా బాగుంది. వెరీ గుడ్. చెప్పు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను. జాన్ 3:16. Very good. Very good, Nana. Huh? It's manger, Akka. Okay. It's everyone, Akka. Okay. It's three crosses, Akka. Very good. ఇది మార్నింగ్ అక్క. ఓకే, చాలా బాగా చేసావు సెలీనా. ఇది వరల్డ్ అక్క. ఓకే, ఇది ఎటర్నిటీ అక్క. ఓకే, సూపర్ సూపర్ గా ఉంది. నేను ఇంకా నువ్వు ఏదో ఇంకా చేస్తావు అనుకున్నాను వెరైటీగా. చాలా బాగుంది. కలర్ఫుల్ గా ఉన్నాయి స్టిక్స్ కూడా. చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ నానా. ఓ వండర్ఫుల్. స్టిక్స్ కూడా కలర్ ఇస్తావా? లేదక్క, కలర్ లేదక్క. ఇది అమెజాన్ లో కలర్ స్టిక్ తెప్పించామక్క. అవునా, సూపర్ గా ఉంది నానా. చాలా చాలా బాగుంది, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. మమ్మీ ఎంత సపోర్ట్ చేస్తున్నారు కదా. అవును, లవ్ యూ మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ. చెప్తావా? చెప్తానక్కా. ఓకే, వెరీ గుడ్. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్. థ్యాంక్ యూ అక్కా. జాయ్.
అక్క ఎంపర్ మేజర్ అక్క మేంజర్ అక్క ఈ ఫర్ ఎవ్రీవన్ అక్క త్రీ ఫర్ త్రీ క్రాసెస్ అక్క ఎం ఫర్ మార్నింగ్ అండ్ ద ఆరెంజ్ సన్ రైజ్ అక్క సన్ రైజ్ డబ్ల్యూ ఫర్ వరల్డ్ అక్క ఓకే ఈ ఫర్ ఎటర్నిటీ అక్క వెరీ గుడ్ నానా ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను యోహాను 3:16 ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ స్టిల్ ఇంకా రాలేదా ప్రైస్ ది లార్డ్ నానా ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ హలో సోనిత ఎందుకు తమ్ముడు కాస అలా చూసావు చూడు మరి అక్కడ ఏదో చేసింది అందుకనే తమ్ముడు అట్లా చేశాడు అంతే పాపం తమ్ముడికి తెలియకుండా మాట్లాడేశాడు కదా ఏంటన్నా పక్క నుంచి మౌస్ పాయింట్ ఇలా ఇలా కనిపిస్తుంది కనిపిస్తుందా చూసావా మరి అబద్ధాలు కదా చిన్న పిల్లల నోట్లో నుంచి అబద్ధాలు రావు కదా అప్పుడు చెప్పినా అంతే ఎంత సోనిక ఓకే కొంచెం కనిపించింది ఎక్కువైపోయింది ఓకే బాగుంది నాన్న కష్టపడ్డా కలర్ స్కెచ్ తోటి వెరీ గుడ్ అక్క మేము చెప్తాం అక్క దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను యోహాను 3:16 జాన్ 3:16 వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ హాయ్ జాయ్ హీరో ప్రైజ్ ద లార్డ్ బాగున్నారా ఈ ప్రేయర్ నోట్బుక్ నువ్వు పట్టుకుంటే చాలా అందం వచ్చేస్తుంది అక్క ఎం అంటే పశువు తోట అక్క అబ్బా ఈ అంటే ప్రతి ఒక్క అక్క త్రీ అంటే త్రీ కాసెస్ అక్క వెరీ గుడ్ అక్క ఇది మార్నింగ్ ఓకే డబ్ల్యూ అంటే లోకం భూమి ఓకే ఈ అంటే నిత్యజీవి ఏం చెప్పారు అసలు మర్చిపోయిందంటే చాలా బాగుంది ఓకే నానా ఎమ్మంటే మార్నింగ్ అక్క పసుపు తట్ట అక్క ఈ అంటే ప్రతి ఒక్క అక్క త్రీ అంటే త్రీ క్రాసెస్ అక్క ఎమ్మంటే మార్నింగ్ అక్క అంటే
నిత్య జీవం అక్క. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. వావ్. చాలా బాగుంది అన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా చాలా బాగా చెప్తారు. అయితే మరి నేను ఈరోజు జాయ్ కి ఒక ఛాన్స్ ఇస్తాను, నేను చెప్తాను లాస్ట్ లో చెప్తాను ఏంటనేది సస్పెన్స్. ఓకేనా? నెక్స్ట్ చాలా చాలా బాగుంది. మీలాగే తెలుగులో ఎవరు చెప్పలేదు నాన్న, సూపర్ చెప్పారు మీరు మాత్రం, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ. మరి తమ్ముడు ఏంటి అనుకుంటున్నావు నువ్వు? తమ్ముడు ఒక్కడే కాదు, ఎప్పుడైనా చెప్పాల్సిందే తమ్ముల్ని, తెలుసా? ప్రైజ్ ది లార్డ్ నాన్న, ప్రైజ్ ది లార్డ్ నాన్న, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను. యోహాను 3:16. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ అక్క. రాసుకోవడానికి కూడా ప్రయత్నం చేయి, సరేనా? థాంక్స్. ఓకే నిమ్మక్క, మీ వాట్సాప్ ఒకసారి చూడండి. ఓకే, ఇంకా ఎవరున్నారు హోంవర్క్ చూపించడానికి? పావని అక్కడ పిల్లలు ఉండిపోయారు, ఖ్యాతి కూడా ఉండిపోయాడు. ఖ్యాతి, ప్రైజ్ ది లార్డ్. అది పడుకొని లేచావా? తెలిసిపోతుంది. స్కూల్కి వెళ్ళలేదా? నీకు స్కూల్ లేదా? మండే నుంచి వెళ్తాడు అక్క. అంటే ఎల్లుండి నుంచి. వావ్, సూపర్. ఓకే మెమరీ వర్స్ చెప్తావా మరి ఖ్యాతి? మెమరీ వర్డ్స్ అక్క. ఫర్ గాడ్ సో లవ్డ్ ది వరల్డ్, జాన్ 3:16. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ తల్లి. ఫర్ గాడ్ సో లవ్డ్ ది వరల్డ్, జాన్ 3:16. లవ్ క్వీన్ అంటున్నా జ్యోతి. ఏంటక్క? కానీ నువ్వు మాత్రం ఐ లవ్ క్వీన్ అంటున్నావా? ఆహా, లవ్డ్ ది వరల్డ్ అన్నానక్క. అవును, కానీ కానీ నువ్వు మాత్రం కదక్క మా ప్రజలక్క. వెనక్కి అక్క చూడు. ఓకే ఓకే నానా, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చెప్పారు, వండర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్ నోట్స్ రాయలేదా నానా? క్యాతి చెప్తావా నువ్వు? మా హీరో చెప్పాడా మరి? ఇద్దరు మాత్రం ఉన్నప్పుడు చెప్పడం మానలేదు అక్క. చూసావా ఎన్ని వస్తున్నాయి చూడు విని, మనం అనకుండా ఎన్ని వస్తున్నాయి చూసావా మనకి, అంతే మరి ఒప్పుకోవాలి నిజాన్ని కదా. సూపర్ ఖ్యాతి, గాడ్ బ్లెస్ యు ఖ్యాతి. చెప్పించిన అక్కలకి వెరీ గుడ్,
అక్కలు చెప్పించారు అక్క, తమ్ముడు ఏం చెప్పలేదు, పక్క నుంచి వాళ్ళు చెప్తే చెప్పాడు. సో క్రెడిట్ గోస్ టు అక్క, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు అన్న. ఓకే, ఇంకా ఇంకెవరు ఉన్నారు చూపించడానికి? ఓరన్ For God so loved the world, John 3:16. వెరీ గుడ్ నానా, ఎంత తక్కువ చెప్తాడో నువ్వు, చాలా బాగా చెప్తాను, వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. మరి ఎంఎం అంటే నిన్న విన్నావా ఎంఎండ్ఎం గురించి? వినలేదా? ఏం పర్వాలా, మళ్ళీ నెక్స్ట్ టైం, సరేనా? ఓకే నాన్న, నువ్వు చాలా బాగా నేర్చుకుంటున్నాను, మొన్న కూడా 39 నేమ్స్ చెప్పావు, ఇంకా చాలా చాలా చెప్పేసావు, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇంకా మంచిగా అన్ని నేర్చేసుకోవాలి, మళ్ళీ కాంపిటీషన్ వచ్చేసరికి నువ్వు బాగా బాగా ఇంకా కొత్త కొత్త చెప్పాలి, సరేనా? గాడ్ బ్లెస్ యూ. అమ్మో, మా హీరోస్, మా బాస్, వీళ్ళందరినీ వదిలిపెట్టేసిన ప్రజలు అక్క, అసలు ఏమనుకుంటున్నావు అక్క, మా బాస్ ఉన్నాడు ఇక్కడ. వెరీ గుడ్. Wonderful, wonderful. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. Sai Kumara, Nubu. Nana, ni peru? Chepu, chepu, Sai, ni peru. My name is Sai Kumara. My name is Sai Kumara. Excellent, Sai. Idda chepu, okay? My name is Minje. Is everyone. Three coffees. M is morning. W is world. E is eternity. Thank you. సూపర్ 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 చెప్పారా, గాడ్ బ్లెస్ యూ. ఇంకా అందరు చెప్తారా? ప్రేమించను, యోహాన్ సువార్త 3:16. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న, సూపర్ చెప్పారు, వండర్ఫుల్ నాన్న, ఎంత బాగా చెప్పారు మీరు అందరూ కూడా. ఇంకా ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. అయితే నేను మీకు ఒక ప్రమోషన్ ఇవ్వబోతున్నాను పిల్లలు, ఇవ్వాలా మీకు ప్రమోషన్? ఇవ్వాలా, హా, చేస్తారా మరి, మీరు చేస్తారా నిజంగా? ఏం చేస్తారా? నెక్స్ట్ నెక్స్ట్ నేను నా దగ్గర అయ్యో. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఎప్పుడు వస్తుందో ప్రజలక్క, నా బుక్ దూరంగా ఉంది. మార్చి అయిపోయింది కదా, ఏప్రిల్ అయిపోయింది. ఓకే, లాస్ట్ లో చెప్తాం అక్క, జాయ్ కి, వీళ్ళకి లాస్ట్ లో ఏదో సర్ప్రైజ్ ఉంది కదా, వాళ్ళకి లాస్ట్ లో చెప్తాం.
సరే సరే ఓకే ఓకే అక్క ఎక్సలెంట్ సాయి కుమార్ సుహాస్ని యశ్వంత్ హర్షిత వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నాన్న వండర్ఫుల్ భావని అక్క మీకు చెప్పాలి చాలా బాగా నేర్పించారు వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ నాన్న దేవుడు లోకమును ఎంతో ప్రేమించను యోహాను 3:16 పెద్దదైపోయింది రియా ఎక్కడ ఉన్నావు ఇప్పుడు నువ్వు క్రైస్తలం ఎక్కడ ఉన్నావు పిల్గడంలో ఉన్నావా వచ్చావా అమ్మమ్మ దగ్గరికి వచ్చావా ఓకే వెరీ గుడ్ మరి చెప్తావా నువ్వు మెమరీ వర్స్ చెప్తావా చెప్తావాన్ వెరీ గుడ్ నానా సూపర్ చెప్పు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000 వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రతిరోజు నువ్వు కూర్చోవాలి మరి సరేనా అలా రోజుకు ఒక వాక్యం చెప్తా ఉంటే వేసేయా మనకి ఇచ్చే కిరీటంలో కరెంట్ పోతుందా మనం ప్రేయర్ చేద్దాం కరెంట్ పోకుండా మంచిగా ఉండాలని సరేనా ఓకే గాడ్ బ్లెస్ యు నానా ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ కరెంట్ పోతే మీరు బయటికి వచ్చారా అవునక్క వరండాలో కూర్చున్నాం అవునా ఓకే బాగుంది అయినా పర్వాలేదు లైటింగ్ బానే ఉంది ఓకే ఓకే నానా వెరీ గుడ్ థాంక్యూ అక్క ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ ప్రతిరోజు రావాలి రియా మరి నువ్వు ఓకే అక్క ఓకే ఎవరున్నారు అందరూ అయిపోయారా పిల్లలు ఏం చేయాలి నువ్వు చూపించేస్తావా నువ్వు చేయలేదా నో ప్రాబ్లమ్స్ మెమరీ వర్స్ అయినా చదివావా ఓకే నెక్స్ట్ టైం చదువుకొని రా ఓకే పొద్దున్న లేసేసరికి బైబిల్లో ఒక వర్స్ చదువుకొని వచ్చేసే మెమరీ వర్స్ ఓకే గాడ్ బ్లెస్ యూ ఇంకెవరు లేరు కదా 1 2 3 ఇంకెవరు లేదు కదా సరే పిల్లలు అందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వేసుకున్నాం సరేనా సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభువా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములయ్యా ఇంతవరకు బిడ్డలు చక్కగా వాక్యం చెప్పడానికి ఎంతగానో మీరు సహాయం చేశారు తండ్రి వారి హృదయాలను భద్రపరచుకుని అడుగుతున్నాం ఇప్పుడు ఇంకొక వాక్యాన్ని మేము నేర్చుకుని పోతున్నాం ఈ అభిషేకాన్ని మా పేరుతో బిడ్డలందరూ కూడా అది అర్థమగే రీతిలో సహాయం చేయండి మీ శిలువ చాటును మరుగుపరచండి సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ 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 క్రైస్తవ పిల్లలు గాడ్ బ్లెస్ యు మీ నోట్బుక్ మీ పెన్ మీ బైబిల్ అన్ని కూడా మీరు పట్టుకోండి మరి పట్టుకున్నారా ఈరోజు మరి ఏమి నేర్చుకోబోతున్నామంటే క్రొత్త లెసన్ కదా లాస్ట్ టైం మనం పార్ట్ 1 అయిపోయింది ఇప్పుడు పార్ట్ 2 వచ్చాం కదా ఏంటి ఆ పార్ట్ 2 ఏంటో చూద్దామా దానికి ముందుగా మనందరం కలిసి ఒకసారి వాక్యాన్ని చదువుదాం యోహాన్ సువార్త జాన్ 1st chapter ఏంటి పిల్లలు మీకు న్యూ టెస్టమెంట్ 4th book కదా గాస్పల్స్ లో 4th తీగలరా మీరు ప్రైస్ నెంబర్ చెప్పాలా జాన్ పెద్ద దాంట్లో అయితే 80 81 తీయండి పిల్లలు 1st chapter 29th verse 29th వచనం అందులో నేను బి చదువుతున్నాను పిల్లలు 29 బి అంటే సగం నుంచి అనమాట ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఎవరు ఈ లోక పాపమును మోసుకొని వెళ్ళిన వాళ్ళు ఎవరు ఈ గొర్రె పిల్ల ఏంటి అసలు చూసేద్దామా పిల్లలు మరి మీకు తెలుసుకోవాలనుందా అసలు పిల్లలు ఎంతమందికి ఉంది అలా తెలుసుకోవాలని
ఓకే ఈ రోజు మనం టబర్నికల్ పార్ట్ 2 మనం చూడబోతున్నాం లాస్ట్ టైం నేర్చుకున్నాం కదా మరి దేవుడు మోషే గారికి చెప్పి ఉన్నారు కదా మరి ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని మీరు తయారు చేయాలని చెప్పేసి అన్ని కొలతల ప్రకారంగా ఆయన చెప్పారు ఇది తయారు చేసినప్పుడు తుమ్మ కర్ర వాడమని చెప్పారు పిల్లలు ఏంటి పిల్లలది ఒకసారి చెప్పండి తుమ్మ కర్ర దానిని వాడమని దేవుడు వాళ్ళకి చెప్పారు ఆ కర్రతోటి ఈ యొక్క మందిరాన్ని ఈ గుడారాన్ని తయారు చేశారు అనమాట ఏ కర్రతో చేశారు తుమ్మ కర్రతో తయారు చేశారు అదంతా కూడా దేవుడే చెప్పాడు నోవహ గారు ఓడ కట్టినప్పుడు సారకపు మ్రానుతోటి ఓడ కట్టమని చెప్పారు కదా అలాగే ఇక్కడ మోషే గారు కూడా తుమ్మ కర్రతోటి ఈ యొక్క మందిరాన్ని కట్టాలని చెప్పారు పిల్లలు అలా చెప్తారు అయితే ఈ మందిరంలో అసలు ఏమున్నాయి ఎందుకు దేవుడు చెప్పాడు అని అంటే మరి మీ మధ్యలో ఇప్పుడు దేవుడు ఉన్నారా పిల్లలు ఉన్నారా నమ్ముతున్నారా దేవుడు అందరితోటి అంతా కూడా ఉన్నారు కదా ఎక్కడైనా ఇక్కడ దేవుడు లేడు ఇక్కడ ఏసై లేడు అని చెప్పగలిగే ప్లేస్ ఎక్కడైనా ఉందా పిల్లలు లేదు ఎక్కడా లేదు కదా అంతటా దేవుడు చేసిన సృష్టి అంతట్లో కూడా దేవుడు అక్కడ ఉన్నారు పిల్లలు ఎక్కడ చూసినా దేవుడు ఉన్నాడు ఎందుకంటే ఆయనే కలుగు తీస్తాడు నిన్ను నన్ను కూడా కలుగు తీసింది ఆయనే కాబట్టి నీలో ఉన్నారు నాలో కూడా ఆయనే ఉన్నారు కాబట్టి ఈ లోకంలో ఉన్న వానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు ఎవరు నాలో ఉన్నవారు దేవుడు ఒకవేళ నీలో సైతాన్ ఉంటే సైతాన్ చెప్పినట్టు పిల్లలు కాబట్టి మనల్ని చేసిన దేవుని మన హృదయంలో ఉంచుకోవాలి కాబట్టి మనలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు కాబట్టి ఆయన ఆ దేవాతి దేవుడు ఈ టబర్నికల్ ఈ గుడారాన్ని కట్టమని మోషే గారికి చెప్తారు ఆయన తుమ్మకర్రతోటి ఇదంతా చేశారు అయితే ప్రతి అంగుళం కూడా ఆయన కొలత ప్రకారంగా దేవుడు చెప్పారు అలాగే తయారు చేస్తారు నోవహ గారికి కూడా కొలత ప్రకారం చెప్పారు అలాగే వాళ్ళు చెప్పిన మాట విన్నారు అలాగే తయారు చేశారు ఆ భయంకరమైన వర్షం నుంచి వాళ్ళు తప్పించబడ్డారు వరదల నుంచి కదా ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రయాణాలు చేస్తూ అరణ్యమంతా ప్రయాణం చేస్తూ అక్కడికి అక్కడికి అలా వెళ్తా ఉంటే నేను ప్రతి చోట నేను మీతోనే ఉన్నాను అని దేవుడు వాళ్ళతో అండడానికి కోసం వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఒకళ్ళు నిర్మించుకునే వాళ్ళు సిమెంట్ తో కట్టింది అయితే ఏమవుతుంది పిల్లలు అక్కడ నుంచి మనం ఇంకో ఊరెళ్తే మంత్ వస్తుందా రాదు కదా అందుకని దేవుడు అట్లా కాకుండా ఇలాంటి మందిరాన్ని నిర్మించేలాగా తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరి వేరే ఊరికి మరి వెళ్ళినప్పుడు దాన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలు అలాగ ఉండేలాగిన దేవుడు వాళ్ళకి చెప్పారు అలాగే దాన్ని నిర్మించారు అదేంటో మనం చూద్దాం ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా పిల్లలు ద టబర్నికల్ ఆఫ్ మోసెస్ ఇక్కడ ఒక పార్ట్ అంతా మనకి కనిపిస్తుంది ఇదంతా లెక్కల ప్రకారం ఉంది పిల్లలు అందరూ ఈ లెక్క ప్రకారం చేస్తారు అయితే ఇది అసలు ఏంటో కూడా మనం చూద్దాం సరేనా జాగ్రత్తగా ఉండండి పిల్లలు జాగ్రత్తగా చూడండి ఔటర్ కోర్ట్ దానిని మూడు భాగాలుగా చేసాము ఈ మూడు భాగాల్లో మొదటి భాగము రెండో భాగం మూడో భాగం ఏమున్నదో చూద్దాం చివరికి మనం ఏమి చూస్తామని అంటే కేవలం మొదటి భాగంలో ఉన్న పరిస్థితులను మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు ఈ మొదటి భాగాన్ని ఏమంటారు అంటే ఔటర్ కోర్ట్ అందరు చెప్పండి పిల్లలు నాకు వినిపించక్కర్లేదు కానీ మీరు అక్కడ నోరు తెలిసి మీరు చెప్పాలి మొదటి భాగాన్ని ఏమన్నారు ఔటర్ కోర్ట్ దీన్ని మూడు భాగాలుగా చేశారు మొదటి భాగం పేరు ఔటర్ కోర్ట్ రెండవ భాగం పేరు హోలీ ప్లేస్ ఏం చెప్పండి పిల్లలు హోలీ ప్లేస్ మొదటి భాగం పేరు ఔటర్ కోర్ట్ రెండవ భాగం పేరు హోలీ ప్లేస్ మరి మూడవ భాగం పేరు ఏంటో చూసేద్దామా ఓకే మూడవ భాగం పేరు మోస్ట్ హోలీ ప్లేస్ ఏం చెప్పండి పిల్లలు మోస్ట్ హోలీ ప్లేస్ ఆవరణము మరి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఔటర్ కోర్ట్ హోలీ ప్లేస్ మోస్ట్ హోలీ ప్లేస్ అయితే అసలు ఏంటి ఔటర్ కోర్ట్ ఏంటి హోలీ ప్లేస్ ఏంటి మోస్ట్ హోలీ ప్లేస్ ఏంటి చూసేద్దాం పిల్లలు ఏమేమి ఉంటాయో ఎలా ఉంటాయో దీనిని ఈ ప్రత్యక్ష గుడారాన్ని అసలు మనిషికి ఏమన్నా సంబంధం ఉందా దేవునితో ఏంటి అసలు పోలిక చూద్దామా అయితే ఇక్కడ మనం మనిషిని బట్టి ఏముంది అని అంటే ఈ యొక్క ప్రత్యక్ష గుడారం అంతటిని కూడా మనిషితో మనం చూసుకున్నప్పుడు శరీరము ప్రాణము ఆత్మ పిల్లలు ఇక్కడ ఈ ఔటర్ కోర్ట్ అంటే ఏంటి మనకు పైకి కనిపించే ఈ శరీరాన్ని ఔటర్ కోర్ట్ అని అంటారు పిల్లలు అయితే మరి హోలీ ప్లేస్ అని దేని అంటారు అదిగో పిల్లలు దేని అంటారు ప్రాణము ఈ ప్రాణము దాన్ని హోలీ ప్లేస్ అని అంటారు ఎవరు పెట్టారు ఈ ప్రాణాన్ని దేవుడే మనకి పెట్టారు కదా ఆయన జీవాత్మ ఊదగా నరుడు జీవాత్మ ఆయన జీవవాయువును ఊదగా మోస్ట్ హోలీ ప్లేస్ అదేంటి పిల్లలు స్పిరిట్ ఆత్మ మరి ఈ మూడు మనలో ఉన్నాయి శరీరము ప్రాణము
ఆత్మ. ఇదంతా మనం ఎక్కడికి వెళ్తాం తర్వాత దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోతాం కదా. ఈ శరీరము ప్రాణము ఆత్మను బట్టి ఈ మూడింటిని గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. అయితే ఇదంతా చూడండి పిల్లలు, ఇదంతా కూడా ఈ సీక్వెన్స్ లో ఫస్ట్ ఎంట్రన్స్ ఉంది కదా, ఫస్ట్ ప్లేస్ లో అక్కడ నుంచి లోపలికి మనం ఎంటర్ అయిపోతాం. అక్కడ ఏముంది మొదటిగా తర్వాత అక్కడ ఒక ఆల్టర్ ఉంది, అక్కడ సాక్రిఫైస్ కనిపిస్తుంది, తర్వాత క్లెన్సింగ్ ఫర్ గివ్నెస్, తర్వాత వర్షిప్ ఎన్కౌంటర్, ఇట్లా అన్ని వరుసగా ఉన్నాయి పిల్లలు. దాన్ని మనం ముందు ముందు రోజుల్లో ఇంకా మనం వివరంగా తెలుసుకోబోతా ఉన్నాం పిల్లలు. అయితే ఈ యొక్క ప్రాంగణము, ఈ ఆవరణము అవుటర్ కోర్ట్ అయిపోయిన తర్వాత అక్కడ ఇంకోటి ఉంది కదా పిల్లలు, హోలీ ప్లేస్, మోస్ట్ హోలీ ప్లేస్ ఉంది కదా. దాని లోపల ఏముంది చూడండి, అక్కడ పైన కనిపిస్తుందా మీకు, ఆ పైన అంత గోల్డ్ గా ఉంది కదా పిల్లలు, అంతా కూడా బంగారంతో పోతుపోయిబడింది పిల్లలు ఆ లోపల అంతా కూడా. అయితే అక్కడ ఏముంది, దీపస్తంభం ఉంది, తర్వాత ధూప వేదిక ఉంది, రొట్టెల బల్ల ఉంది, తర్వాత మందసం కూడా ఉంది పిల్లలు. అవన్నీ కూడా ఒక్కొక్క రోజు మనం ఒక్కొక్కటి నేర్చుకోబోతున్నాము. ఈ రోజు మనం ఆవరణం గురించి నేర్చుకోబోతున్నాం కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా వివరించట్లేదు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ అవుటర్ కోర్ట్ లో ఏమున్నాయి, మొదటి భాగంలో మనం చూసాం కదా పెద్దగా చుట్టూ ఫెన్సింగ్ ఉంది కదా వైట్ కలర్ లో, అదంతా అవుటర్ కోర్ట్. అక్కడ ఏముంది అని అంటే ఆల్టర్, లెవర్, ఇది ఈ రెండే మనకి బయట కనిపిస్తున్నాయి కానీ మిగిలింది ఏమీ కనిపించట్లేదు కదా. దాన్ని మనం ఏమనుకున్నాము, దానిని బాడీ కదా మన శరీరము. తర్వాత హోలీ ప్లేస్ టేబుల్ ల్యాంప్ స్టాండ్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, అదేంటి సోల్. తర్వాత మోస్ట్ హోలీ ప్లేస్ అది ఆర్క్, అది స్పిరిట్ తో మనం పోల్చుకున్నాం కదా పిల్లలు. మీరు జాగ్రత్తగా మీ నోట్స్ లో రాసుకోండి, అంతకు ముందు మీ నోట్స్ లో ఏం రాసుకున్నారో మరి రాసుకో, కొంచెం చాలా చక్కగా రాస్తున్నారు కానీ ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు రాసుకోండి. మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది, మీకు అర్థమవుతుంది. అయితే నేను పెద్ద పెద్దవాళ్ళు దీని గురించి ఎక్కువగా స్టడీ చేస్తారు పిల్లలు, కానీ చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా ఉండాలని నేను ఇట్లా చిన్న చిన్నగా చెప్తాను పిల్లలు. కానీ ఒక్కొక్క దాని గురించి చాలా 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 వివరంగా చెప్తారు పిల్లలు పెద్దలైన వారు. అయితే మనకి మీకు కూడా మన జాయ్కి ఏంటి, మన సాయి కుమార్ వాళ్ళ ఏంటి, వీళ్ళందరూ కూడా చెప్పేలాగా అర్థం అవ్వాలని చెప్తాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి పిల్లలు. సరేనా? మనం ఇక్కడ ఈ రెండు భాగాలు, ఈ సర్కిల్స్ లో ఉన్నాం, ఈ రెండు భాగాల గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఏంటవి? అవుటర్ కోర్ట్ లో ఉన్నవి కదా ఈ రెండు మనం నేర్చుకోబోతున్నాము. అవన్నీ మనం చూద్దాం, ఏమున్నాయో అసలు ఎట్లా పనిచేస్తాయో ఏంటో మనం చూద్దాం. ఓకే, ఇదేంటి పిల్లలు? బలిపీఠము, తర్వాత గంగాళము, ఈ రెండు కదా మనం చూసాం అక్కడ అవుటర్ కోర్ట్ లో ఉన్నవి ఏంటి, బలిపీఠము, గంగాళము. అసలు ఈ బలిపీఠం ఏం చేస్తారు, ఎందుకు ఈ బలిపీఠం, ఈ గంగాళం ఎందుకు, మీకు తెలుసుకోవాలని ఉంది కదా పిల్లలు, చాలా చాలా యాంగ్జైటీగా ఉన్నారా. ఈ గంగాళం ఏంటి, ఈ బలిపీఠం ఏంటి, అక్కడ ఉండడం ఏంటి, అసలు ఏంటో చూద్దాం పిల్లలు. ఓకే, ఇక్కడ బలిపీఠం ఉంది కదా, ఈ బలిపీఠం మీద అప్పుడు యాజకులు ఏం చేసేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు అబ్బా, ఆలోచించండి ఒకసారి ఏం చేస్తుంటారు. ఇప్పుడు కూడా బలిపీఠాలు ఎక్కడైనా ఉన్నాయా, ఉన్నాయా, చూద్దాం వీళ్ళు ఏం చేశారో మనం చూద్దాం పిల్లలు. ఓకే, ఆ బలిపీఠం మీద ఒక గొర్రె పిల్ల ఉంది, ఒక గొర్రె పిల్ల ఉంది పిల్లలు. ఆ గొర్రె పిల్ల ఏమైంది, అమ్మో బలి అర్పించినప్పుడు ఒక పశువుని తీసుకొచ్చి బలి అర్పించినప్పుడు అది ఏమవుతుంది, అట్లాగా కాలిపోతుంది కదా పిల్లలు. దాన్ని చంపి ఆ బలిపీఠం మీద పెడతారు పిల్లలు, పెట్టినప్పుడు దానికి ఆ కారిన రక్తాన్ని ఆ చుట్టూ నాలుగు వైపుల కోమ్స్ లా ఉన్నాయి కదా పిల్లలు, దాని మీద పోస్తారు, అప్పుడు దానిని బలిస్తారు అనమాట. అప్పుడు అది అలా కాలిపోతా ఉంటది, అది లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరు అని అంటే ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కనిపిస్తున్నారు కదా మీకు పిల్లలు, ఇక్కడ మనం ఈ బలిపీఠం మీద ఇదంతా కూడా యేసుక్రీస్తుకి సాదృశ్యం పిల్లలు. ఈ యొక్క ప్రత్యక్ష గుడారం అంతా కూడా యేసుక్రీస్తుకి సాదృశ్యము. అయితే ఇప్పుడు మనం మొట్టమొదటిగా నేర్చుకున్నది ఏంటి అంటే బలిపీఠము. ఈ బలిపీఠము మీద గొర్రె పిల్లను అక్కడ బలి ఇచ్చారు పిల్లలు. అలాగే ఎవరు బలి అయిపోయారు అంటే అక్కడ వాళ్ళ పాపం నిమిత్తమే వాళ్ళు అక్కడ బలి ఇచ్చేసారు పిల్లలు. అయితే మనం ఏం చేయాలంటే దేవుడు గొర్రె పిల్లగా అక్కడ బలి అయిపోయారు. ఇక్కడ మన పాపములన్నిటి నిమిత్తమే మరి ఆయన బలి అయిపోయారు కదా. ఇక్కడ ఏంటంటే ఐసారి ఎవరైనా పాపం చేస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక గొర్రె పిల్లను అక్కడికి తీసుకొని వచ్చేవాళ్ళు, ఆ వాళ్ళ పేరు మీద అక్కడ బలి ఇచ్చేసారు వాళ్ళు అనమాట, అలాగా అర్పించేవాళ్ళు. అయితే ఆ రోజు అలా చేశారు, ఇప్పుడైతే అందరి పాపాల నిమిత్తమే యేసుక్రీస్తు దేవాతి దేవుడైన యేసుక్రీస్తు అక్కడ ప్రాణం పెట్టారు పిల్లలు. అలాగా ఆయన మన మధ్యలో మన కోసం బలి అయిపోయారు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను సువార్త 1:29 ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ వాక్య ప్రకారంగా ఆయన అక్కడ బలి అయిపోయారు పిల్లలు. దానికి సాదృశ్యం ఈ బలిపీఠం మీద ఆయన బలి అయిపోయి ఉన్నారు.
అయితే మనం ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఇక్కడ మనం కూడా బలి ఇవ్వాలి. ఏంటి బలి ఇవ్వాలి అని అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయము మరి ఎవరైనా తీస్తారా పిల్లలు 19వ వచనంలో ఒకసారి ఏముందో చూద్దాం పిల్లలు. శరీర క్రియలన్నీ ఉంటాయి అందులో. గలతీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చదువుదాం. రేపు మీరు చేయవలసిన అసైన్మెంట్ కూడా ఉంటుంది పిల్లలు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 171 పేజ్ నెంబర్ 171 మరి అందులో 19వ వచనం చూద్దాం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా అందులో మనం వేసేయాలి పిల్లలు. రేపు మీరేం చేయాలంటే కుక్క దాని మీద కుక్క పేరు రాయండి. ఇవన్నీ స్లిప్స్ తీసుకొని ఆ స్లిప్స్ మీద ఆ పేర్లు రాయండి. మీరు మీలో ఉన్న చెడ్డ పనులు ఇంకా ఏమున్నాయో అవన్నీ మీరు ఆలోచించుకుని అవన్నీ రాసుకొని దాంట్లో మనం వేసేయాలి పిల్లలు. అలాగని మీరు అక్కడ మంట పెట్టేసి దాంట్లో వేసేయడం కాదు పిల్లలు. అంటే ఏంటంటే దేవుని పాదాల చెంత ఈ అమ్మాయి ఎట్లా మోకరించి ప్రార్థన చేస్తుందో అలాగే మనం దేవుని పాదాల చెంత మనం మోకరించి ప్రభువా నన్ను క్షమించండి, ఇవన్నీ నా హృదయంలో ఉన్నాయి నన్ను క్షమించండి అని అవన్నీ దేవుని పాదాల దగ్గర ఒప్పుకుంటే అవన్నీ అలా కాల్చబడతాయి. అప్పుడు నువ్వు పరిశుద్ధంగా మారిపోతావు పిల్లలు. నీ కొరకు దేవాతి దేవుడు ప్రాణం పెట్టేశారు కదా, ఆ రోజు వాళ్ళ పాపాలు క్షమించబడడం కోసం అలాగే బలి అర్పించేవాళ్ళ పిల్లలు. ఈ రోజు మనం ఏం చేయాలో, మన పాపాలు క్షమించబడాలంటే దేవాతి దేవుని యొక్క పాదాలు చెంత శిలువ దగ్గరికి వెళ్ళాలి. మన కొరకు రక్తం కార్చిన ఆ దేవాతి దేవుని దగ్గర మనం వెళ్ళి మన పాపాలను ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమిస్తారు. అప్పుడు మనం పవిత్రంగా మారిపోతుంది. మీకు అర్థమైంది కదా. ప్రతి ఒక్కరు కూడా గలతీ వ్రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క మాట మీరు ఒక్కొక్క స్లిప్ లో రాయండి. మీరు ఒక బౌల్ తీసుకుని అదే ఒక బలిపీఠంలో ఒక స్క్వేర్ లాగా చేయండి. దాంట్లో ఒక్కొక్క స్లిప్ మీరు వేయాలి. అంతేగాని ఇలా ఫైర్ మంట వేసి కాలుస్తాను అందులో పడేస్తాను అంటే కాదు. ఎందుకంటే అందులో వేసి పడేయడం వల్ల ఏమీ లాభం లేదు. మన హృదయంలోంచి అవి తీసివేసుకోవాలి. మన హృదయంలోంచి తీసేయాలంటే ఎవరు మమ్మీ డాడీ తీయరు, ఒక డాక్టర్ గారు కూడా తీయరు. మన హృదయంలోంచి ఉన్న చెడుతనాన్ని తీయాలంటే దేవాతి దేవుడు మాత్రమే తీయగలడు. కాబట్టి మనం ఏం చేయాలా, ఒక్కొక్కటి నేను విడిచిపెట్టేస్తున్నాను అక్క. నాలో ఉన్న ఈ అబద్ధాలు చెప్పడం అనేది నేను విడిచిపెడుతున్నానక్క. నాలో ఉన్న దొంగతనం చేయడం అనేది నేను విడిచిపెట్టేస్తున్నానక్క. నాలో అసూయ ఉందక్క, అది నేను విడిచిపెడుతున్నానక్క అని మీరందరూ కూడా మీరు ఏమైతే విడిచిపెట్టాలనుకుంటున్నారో అవన్నీ కూడా విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అట్టి రీతిగా ఈరోజు మీరు మోకరించి మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మీ అందరితో కూడా మాట్లాడతాడు. మన కొరకు ఈ ప్రాంగణంలో ఉన్న ఈ బలిపీఠం మీద ఎవరు బలైపోయారు ఆ రోజు ఆ గొర్రె పిల్ల బలైపోయింది వారి యొక్క పాపం నిమిత్తమే ఈ రోజు మన దేవాసి దేవుడు మనందరి కోసం విడిచిపెట్టుకోడని భాగ్యాన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చి అక్కడ బలైపోయారు పిల్లలు. అయితే ఇంకా ఏముంది అక్కడ, లేవర్, అక్కడ గంగాళం ఉంది పిల్లలు. ఈ గంగాళంలో నీరు ఉంటుందన్నమాట. ఎవరైతే లోపలికి వచ్చిన తర్వాత ఈ యాజకులు మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఆ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకులు మాత్రమే వెళ్ళాలి, ఇంకెవ్వరు అందులోకి వెళ్ళకూడదు అనమాట. ఈ యాజకులు అక్కడికి వెళ్ళినప్పుడు నిర్గమాకాండం 30వ అధ్యాయం 17-21లో రాయబడి ఉంటది. వాళ్ళు చేతులు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలని ఉంటది. ఇప్పుడు బైబిల్ మీద ఏం ఓపెన్ చేయదు కానీ అందులో ఉంది పిల్లలు. కాబట్టి ఈ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళటమే వాళ్ళు శుద్ధి పిల్లలు. మన శరీరం అంతా వాళ్ళు చక్కగా స్నానం చేసి లోపలికి వస్తారు కదా, ఈ అభిషేకించబడిన వాళ్ళు మళ్ళీ మైలు పడుకుని మళ్ళీ అట్లా శుభ్రపరచుకొని లోపలికి వెళ్తారు పిల్లలు. దానికి ఏంటి సాదృశ్యం పిల్లలు చూద్దామా. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఒకరికొకరు కల మనం అంత కూడా దేవునిలో మనం శుద్ధి చేయబడాలి. దేవునిలో మనం శుద్ధి చేయబడినప్పుడు ఆ శరీర కార్యాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు అవన్నీ విడిచిపెట్టేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, తన పవిత్రమైన రక్తంతో మనల్ని అందరినీ కడుగుతారు పిల్లలు. మనల్ని కడుగుతారు, మన శరీరంలో ఉన్న మన హృదయంలో ఉన్న మాలిన్యం మనంతటిని ఆయన డాగుల్ని కడిగేస్తారు. కడిగినప్పుడు మనం పవిత్రంగా మారిపోయిన మనం ఏం చేయాలా, బాప్తిస్మము తీసుకోవాలి. ఎవరైతే నమ్మి బాప్తిస్మ పొంది ఉంటారో వాళ్ళు రక్షింపబడదురు అని వాక్యంలో ఉంది. కాబట్టి మనం రక్షించబడి ఆయన ముద్ర మన మీద ఉండాలి అని అంటే మనం ఏం చేయాలా, దేవునిని మన నోటితో ఒప్పుకోవాలి, బాప్తిస్మ మనం తీసుకోవాలి. దానికి సాదృశ్యంగా ఈ గంగాళము అక్కడ ఉంది పిల్లలు. ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి ఐటమ్ ప్రతి దానిని కూడా క్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. మొదటిది మనం బలిపీఠం నేర్చుకున్నాము, ఈ బలిపీఠం కూడా క్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. ఎలాగా, అక్కడ వాళ్ళు బలిని ఇచ్చారు,
కానీ దేవుడే మన కొరకు బలి అయిపోయారు. ఇక్కడ ఈ గంగాళంలో వాళ్ళు శుద్ధి చేసుకుని లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఆ సిల్వలో మనం ఆయన పాదాల చింత ఆయన రక్తంలో మనం కడిగి శుద్ధి చేయబడాలి. మనం బాప్టిజం తీసుకుని దేవుని బిడ్డలమని అనిపించుకోవాలి. అలాగే మనం పైన ఆయన ముద్ర వేయాలంటే మనం ఏం చేయాలా, పాప క్షమాపణ మనం పొందుకోవాలి పిల్లలు. అయితే మన ఈ రోజు ఈ కంఠత వాక్యం ఏంటి పిల్లలు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అయితే మీరు ఇలాగ ఒక చిన్న బాక్స్ లాగా ఒకటి మీరు తయారు చేయండి. దానిలో మీరు రేపు ఏం చేయాలి, ఒక్కొక్కటి కూడా స్లిప్ తోటి రాసుకొని ఒక్కొక్కటి అందులో వేసేయండి పిల్లలు. మీరు ప్రార్థన చేయండి. మన హృదయం మన చేతులతో చేసే ఇదేమి కార్యం జరగదు, కానీ మన హృదయంతో మన మనసుతో దేవునితో మాట్లాడినప్పుడు నీ హృదయము కదిలింపబడుతుంది. నీలో ఉన్న ప్రతి పాపాన్ని దేవుడు తీసివేస్తాడు. అప్పుడు నువ్వు శుద్ధిరాలు అవుతావు. అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడగలవు. కాబట్టి దానికి సాదృశ్యంగా ఈ ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదటిగా ఈ ఔటర్ కోర్ట్ లో ఈ యొక్క బలిపీఠం గురించి దేవుడు మనతో మాట్లాడాడు. ఈ గంగాళం గురించి దేవుడు మనతో మాట్లాడాడు. అవన్నీ దేవుడు మన హృదయంలో భద్రపరచును గాక. ఇంకా చూద్దాం పిల్లలు. హలో అక్క, అక్క వస్తుందా? సౌండ్ వస్తుందా? సౌండ్ రావట్లేదు. ఇప్పుడు వస్తుంది. వచ్చిందా సౌండ్? నేను ఫుల్ గానే పెట్టాను. లోగో ఉంది కదా. ఇది కూడా ఫుల్ గానే ఉంది. మీరు సౌండ్ షేర్ చేశారా? పెట్టానమ్మా. కనిపిస్తుందా? ఇంకా షేర్ సౌండ్ అని నొక్కాను, అదే టిక్ పెట్టా. టిక్ పెట్టారు కదా. సౌండ్ చాలా లో ఉంది. లో ఉంది. సిస్టమ్ లో సౌండ్ ఎలా ఉంది అక్క? నాకు వినిపించట్లేదు అసలు. సిస్టమ్ సౌండ్ ఉండండి అక్క ఒకసారి. అదే నొక్కానమ్మా. మీ మానిటర్ కింద స్పీకర్ సౌండ్ ఉంటుంది అక్క, అక్కడ చూడండి ఒకసారి. అది చూసాను. అది కూడా అలానే ఉంది అక్క. లేదు నాకే వినిపించట్లా, చేసినప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు సౌండ్ రావట్లేదు. ఇది ఫుల్ పెట్టండి అక్క. ఈ సౌండ్ ఫుల్ పెట్టండి అక్క. అది ఫుల్ పెట్టండి. ఓకే, కొంచెం వస్తుందా? లైట్ గా వస్తుంది. సారీ పిల్లలు, మరి ఏమైందో. ఇది వస్తుంది అక్క. ఇందాక వీడియో మీకు అర్థమైందా పిల్లలు? ఒకసారి ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దామా? ఈ వీడియో అర్థమైందా పిల్లలు? మీకు సౌండ్ లేకపోయినా ఒకసారి మీరు చూడండి. అదిగో అతను పాపం చేశాడు. ఆ వ్యక్తి ఒక గొర్రె పిల్లను తీసుకుని యాజకుని దగ్గరికి వచ్చాడు. చూస్తున్నాడు దాని మీద ఎలాంటి మచ్చ ఉండకూడదు, అది ఎలాంటి జబ్బు ఉండకూడదు, దానికి అవయవాల లోపం కూడా ఉండకూడదు. శ్రేష్టమైన దానిని అతను తీసుకొని రావాలి. అప్పుడు ఆ పాపం చేసిన వ్యక్తి ఆ గొర్రె పిల్ల మీద ఆ రెండు చేతులు అక్కడ పెడుతున్నాడు. యాజకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అతనిలో ఉన్న పాపం అంతా కూడా గొర్రె పిల్లలోకి వెళ్ళిపోయింది. Now transferred to the opera. పాపం చేసి ఆ వ్యక్తి చనిపోవాలి, కానీ తన పక్షాన ఎవరు చనిపోయారు? ఇప్పుడు గొర్రె పిల్ల అక్కడ చనిపోయింది. నేను క్షమాపణ పొంది ఉన్నానని అతను అనుకున్నాడు. అప్పుడు వాళ్ళు అలా చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఏమైందో చూద్దాం.
పాపాల నిమిత్తమే ఆయన సిలువలో ఆ గుర్రపిల్లలోకి ఎలాగైతే పాపం వెళ్ళిందో మనం చేసిన అందరి పాపాలు ఆయనలోకి వెళ్ళింది. I commit my spirit. పిల్లలు మనం చూసాం కదా, మనందరి పాపాల నిమిత్తమే ఆయన సిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టారు. ఆ గొర్ర పిల్ల మీద ఆయన చేతులు ఎవరైతే పాపం చేశారో ఆ చేతులు తన తల మీద పెట్టినప్పుడు అతను ఉన్న పాపం అంతా వెళ్ళిపోయినట్టుగా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు నీవు నేను ఉన్నాం కదా, మనందరు చేసిన ప్రతి విధమైన పాపము ఆయనలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చూసాం కదా పిల్లలు, ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాయి పిల్లలు. అయితే ఇప్పుడు ఈ బలిపీఠం మీద ఆయన బలి అయిపోయారు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టారు. ఇప్పుడు మనలో ఉన్న ప్రతిదాన్ని కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన మనకు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే అందుకు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే మోకరిద్దాం పిల్లలు. ప్రతి ఒక్కరూ కూడా నా పాపాలను క్షమించండి ప్రభువా అని అడుగుదాం పిల్లలు. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని అడుగు, దేవుని సన్నిధిలో నన్ను క్షమించండి ప్రభువా అని అడుగుదాం. అందరం కూడా నన్ను క్షమించండి ప్రభువా, నా కొరకు నా నేను చేసిన ప్రతి విధమైన పాపము కొరకు నువ్వు బలే అయిపోయినావు తండ్రి, నీకు వందనములయ్యా. ఈ రోజు నేను తెలుసుకున్నాను నన్ను క్షమించండి. దేవుడి లోకమును ఎంతో ప్రేమించను అనే వాక్యాన్ని మనం చెప్పాం కదా, ఎంతగా ప్రేమించారంటే నిన్ను నన్ను మరి తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు. ఎందుకు అంటే ఆ నరకంలోకి మనం వెళ్ళవలసిన వారమే, కానీ ఆయన ప్రేమించి మన కొరకు నివాసం సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో నిత్యము ఉండాలని ప్రార్థన చేద్దామా, అడుగుదామా. ప్రతి ఒక్కరు కూడా మీ మనసులో అడగండి, ఏసయ్యా నన్ను క్షమించండి, ఏసయ్యా నన్ను క్షమించండి, ఏసయ్యా నేను చేసిన పాపం బట్టి నన్ను క్షమించు, నువ్వు బలే అయిపోయి నేను చనిపోవలసిందే, కానీ నన్ను రక్షించుట కొరకు నీ ఒడిలో కూర్చున్న పెట్టుట కొరకు నీ జీవ కిరీటం నాకు ఇచ్చుట కొరకు నీ నిత్య రాజ్యంలో నివాసం ఉండుట కొరకు నన్ను ప్రేమించి నా కొరకు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చి ప్రాణం పెట్టిన తండ్రి నీకు స్తోత్రం అని చెప్దాం. హల్లెలూయా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభు మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా తండ్రి. తండ్రి అన్నాడు తండ్రి, మీరు ప్రత్యక్ష గుడారం గురించి చెప్పి ఉన్నారు తండ్రి, ఆ బలిపీఠము కొరకు నేర్చుకుని ఉన్నాం ప్రభు.
నువ్వు మా కొరకు నువ్వు బలే అయిపోయినావు తండ్రి, అందరి బట్టి నీకు వందనములు. ఎవరు మమ్మల్ని ప్రేమించలేదు ప్రభు ఇంతగా తండ్రి, మా కొరకు ఎవరు లేరు ప్రభు ప్రాణం పెట్టేవారు తండ్రి. నీవే మమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నావు తండ్రి, ఎందుకంటే నీ చేతులతో మమ్మల్ని నిర్మించావు గనక, నీ జీవాన్ని మాలో ఉంచావు గనక మేము తప్పిపోటు నీకు ఇష్టం లేదు ప్రభు. మమ్మల్ని అందరినీ కూడా నీ నిత్య రాజ్యంలో నిత్యము నీతో పాటు మేము యుగ యుగాలు ఉండాలని తండ్రి, ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ప్రభు సింహాసనం నుంచి దిగి వచ్చి ప్రభు మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నామయ్యా. మహోన్నత మా అందరి పాపములను నీపై వేసుకున్నావు తండ్రి, గొప్ప దేవుడు అయ్యా నీకు వందనములు తండ్రి. ఎనికి స్తోత్రంలో ఈ నిర్మతాన్ని చిన్న బిడ్డలు ఎంతమంది అయితే ప్రభు నీ సన్నిధిలో మోకరించి తండ్రి అడుగుతున్నారు, మమ్మల్ని క్షమించి అడుగుతున్నారు ప్రభు దయతో తండ్రి ప్రభు, తండ్రి వారందరినీ క్షమించి ప్రభు మా పాపములకు మాకు విడుదల నివ్వరాడు. నువ్వెప్పుడో మాకు ఇచ్చినావు తండ్రి, అయితే మేము తండ్రి మేము నిర్లక్ష్యం ఏం చేసి ఉన్నాం ప్రభు, మమ్మల్ని క్షమించుకోవడం వచ్చినాం ప్రభా. ఒక దినాన నీ వచ్చినప్పుడు ప్రభా మహిమ మేఘంలోకి ఎక్కుతాన్ని నిత్యము నీ సన్నిధిలో నివాసం ఉండగలిగి గొప్ప ధన్యతను దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ నీ పిల్లలుగా మమ్మల్ని చేసినందుకు తండ్రి అట్టి ధన్యతను బట్టి నీకు వంద రక్తం మమ్మల్ని కడిగినందుకు నీకు వందరములు, నీ కుమారులుగా నీ అర చేతుల్లో మమ్మల్ని చెక్కున్నందుకు నీకు వందరములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోక ప్రార్థన. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. లోకమందున మా తండ్రి, నీ నామం ప్రతిష్టపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎదురు నెరవేను గాక, మా అనుదిన ఆహారం నేను బొగ్గ దయచేయము, మా ఎలా ప్రాధం చేసినాను క్షమించినట్లు మా ప్రాధం క్షమించము, మమ్మల్ని శోధనలోకి దీర్ఘ దృష్టి నుంచి తప్పించము, రాజ్యము శక్తి నిరంతరము నీవేన తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం వీళ్ళందరికీ వారి కుటుంబాలకు, సండే స్కూల్ టీచర్స్ కి, అబ్జర్వర్స్ కి, రిసోర్స్ కోసం అందరికీ వారి వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్.